హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. చాలా మందికి ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ మైండ్ లో టెన్షన్ బాగా పెరిగి చదివింది కూడా మర్చిపోతుంటారు. అందుకే పెద్దలు ఎగ్జామ్స్ కు ఒక రోజు ముందు నుండే ఏం చదవద్దని సలహాలు ఇస్తుంటారు. మరికొందరు ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయి ఉంటారు, కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి క్వశ్చన్కి ఆన్సర్ చేద్దామనేసరికి సగం ఆన్సర్ మాత్రమే గుర్తొస్తుంది, మిగతా సగం ఎంత ట్రై చేసినా జ్ఞాపకం రాదు. ఫలితంగా వారు అన్ని రోజులు పడ్డ శ్రమంతా వృధా అవ్వడం జరుగుతుంది. ఇలాంటి వారు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకూడదంటే ముందు రివిజన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పర్ఫెక్ట్గా చదువుకొని చదువుకున్న దానిని ఒక రఫ్ నోట్స్లో జ్ఞాపకం తెచ్చుకొని రాయడం చేయాలి. ఆ సమయంలో మీకు ఎక్కడైనా సమాధానం జ్ఞాపకం రాకపోతే ఆ రాణి సెంటెన్స్ని పెన్సిల్తో అండర్లైన్ చేసుకొని ఆ సెంటెన్స్ని పదే పదే చదువుతూ ఉండాలి. ఇలా చేయటం ద్వారా ఎగ్జామ్లో మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈజీగా మరియు ప్రశాంతంగా ఎగ్జామ్ రాయగలుగుతారు. మరికొందరికి ఒక వింత అలవాటు ఉంటుంది, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ మ్యాథ్స్ చేయడము, ఫిజిక్స్ చేయడము మరియు ఇతర థియరీలను చదవటము చేస్తుంటారు. సైంటిఫిక్గా రుజువైన విషయం ఏంటంటే మన మెదడుకు ఏదైనా ఒక విషయాన్ని మాత్రమే గ్రహించగలిగే శక్తి లేదా అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. అలా కాదని మన మెదడుకు మల్టీ టాస్కింగ్లు అప్పచెప్తే చదివేటప్పుడు బాగానే అర్థమవుతుంది, కానీ ఒక్కసారి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక మీ మైండ్లో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో మీరు జవాబు కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ కొంతవరకు గుర్తుకొచ్చి జ్ఞాపకం రాకపోవటమో మరియు సినిమా పాటలు గుర్తుకు రావటమో జరుగుతుంది. ఫ్రెండ్స్, మీలో కూడా ఇలాంటి అలవాట్లుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లే భవిష్యత్తులో బాధపడేలా చేస్తాయి. అందుకని చదివే ముందు ఏ పనుల గురించి ఆలోచించకుండా మల్టీ టాస్కింగ్లు చేయకుండా మీ ఏకాగ్రత శక్తినంతటిని చదువుపై కేంద్రీకరించండి. ఇలా చేయటం ద్వారా మెరుగైన మార్కులు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి కొత్త విషయం. మరో రోజు మరోసారి కొత్త విషయంతో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు జై హింద్, జై భారత్.